ఉదాహరణకి భార్యాభర్తల మధ్యలో గొడవ అయింది భార్య కోపం వచ్చే పని చేసింది భర్త ఏం చేయాలి తన ఇష్టానికి పోయి ఇక పక్కన ఏది ఉంటే అది తీసుకొని కొట్టడం తగాదాటం గందరగోళం చేయటం చేయాలా కాదు కాదు బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్యలో తగాదు వచ్చిందండి వాళ్ళు మామూలులు కాదు మంచి ఆత్మీయులు ఎవరో చెప్పండి అబ్రహాం శారాలకి గొడవ వచ్చింది గొడవ రాని కుటుంబం ఏదైనా ఉంటుందా భార్యాభర్తలు అన్న తర్వాత చిన్నదో పెద్దదో ఏదో ఒకటి వస్తుంది మాట మాట ఏదో ఒకటి వస్తుంది ఏ గొడవ రాలేదండి మా ఇంట్లో పెళ్ళని కాళ్ళని చెప్పేదాకా చిన్న గొడవ కూడా రాలేదన్న వాళ్ళు ఉంటారని చేయొచ్చుతారా ఎత్తుతారా ఏంటి ఒకరు కూడా చేయట్లేదు చాలా జరిగి ఉంటాయి చాలాసార్లు మొఖాలు ఉంటాయి చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు బాధతో అన్నం తినకుండా అన్నం మానుకున్న రోజులు కూడా ఉంటాయి కొంతమంది జీవితాల్లో ఏ గొడవ రాలేదు అని అనేవాళ్ళు ఉంటారు అయితే ఏ గొడవ రాలేదు అని అంటే భార్య అయినా దేవుడు చెప్పినట్లుగా నడుచుకొని ఉండాలి భర్త అయినా దేవుడు చెప్పినట్లు నడుచుకొని ఉండాలి ఒక్కసారి వాళ్ళిద్దరి మధ్యలో గొడవైనప్పుడు వాళ్ళు వాడిన డైలాగులు ఏంటో చూద్దామా ఆదికాండం పదహారవ అధ్యాయము నాలుగో వచనం నుంచి మనం చదువుదాం అతడు హాగరతో పోయినప్పుడు అది గర్భవతి ఆయును అది తాను గర్భవతి నైతిని అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను అప్పుడు సారాయి నా ఉసురు నీకు తగులును అబ్బో ఏమంటుందో చూడండి ఏమంటుంది నీకు తగులును డైలాగ్ పెట్టేశాడు కాబట్టి కొంచెం గ్రాంధిక ఉండటం గ్రాంధికంగా ఉండటం వల్ల ఫ్యాషన్గా ఉంది నా ఉసురు నీకు తగులు అన్నట్టుగా కానీ వాడుక భాషలో నా ఉసురు తగల నీకు ఇది కదా పదం గొడవ అంటే అట్లనే కదా అని ఉండేది నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత నేనే కదా నీకు ఇచ్చింది హాగర్ని తరువాత తాను గర్భవతి నైతిని అని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని నైతిని స్పీడ్గా న్యాయము తీర్చును ఎవరు న్యాయం తీర్చాలి యహోవా న్యాయం తీర్చాలి ఇప్పుడు కొంతమంది పెద్ద మనుషుల్ని పిలిపించుకుంటున్నారు గొడవ అయిందంటే అటు పెద్దలు రావాలా ఇటు పెద్దలు రావాలా ఏం దేవుడు న్యాయం తీర్చేవాడుగా మీ కుటుంబంలో లేడా ఆయన మాటలు ఎవరు పట్టించుకుంటారండి బాబు ఆయన మాటలు ఏంటి మేము తగ్గించుకోవాలి మేము లోబడాలి మేము విధేయత చూపాలి వీళ్ళు న్యాయం తీరిస్తే మాకు హాయిగా ఉండదు నాకు న్యాయం జరగాలంటే మా వాళ్ళు రావాలి మా పెద్దలు రావాలి వాళ్ళ పెద్దలు రావాలి మాట మాట పెరగాల వాళ్ళకి బాగా నల్గలించాల ఏం చేయాలి వాళ్ళకి బాగా నల్గలిచ్చాలా అని కొంతమంది చర్చిలో కొంతమందిని చూస్తున్నాను నేను సేవకుడు దగ్గరికి వచ్చి ఏదైనా కుటుంబంలో గొడవలు అయితే ఒక జనుడిని దేవుడు మనకు నియమించాడు కదా ఆ దైవ జనుడి దగ్గరికి వెళ్దాం ఇరుపక్షాల వాళ్ళని పిలుస్తాడు కాస్త న్యాయం తీర్చి పంపిస్తాడు అనే ఆలోచనతో ఎవ్వరూ లేరు చాలా మన దగ్గరికి వెళ్ళామంటే ప్రేమించండి సహించండి కనికరించండి ఇవన్నీ అంటాడు ఇవన్నీ మనకి ఎక్కడ కుదురుతాయండి బాబు పెద్ద మనుషులైతే ఏంటి రాను అలా చేయటం ఏంటి మిమ్మ అలా చేయటం ఏంటి ఏంటి కొంతమందిని ఇక్కడ మాకు న్యాయం జరగలేదండి మా పెద్ద మనుషులను పిలిపించుకుంటాంలే అండి వాళ్ళకి తెలుసు దేవుడి దగ్గరికి వస్తే తగ్గించుకోవాలా క్షమించాలా దేవుడు న్యాయం తీర్చే విధానం వేరుగా ఉంటుంది కాబట్టి తొందరపడి దేవుని న్యాయ విధానానికి ఒప్పుకోరు కానీ శారం ఏమనింది గొడవ అయితే అయింది కానీ దేవుడే నీకు నాకు న్యాయం తీర్చును గాక అన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని అబ్రహాము నీ భార్య చెప్పినట్టు ఆ హాగర్ను వదిలిపెట్టి రపో అన్నాడు ఈయన ఏం చేశాడు నేనెందుకు వదిలిపెడతాను ప్రభు వదిలిపెడితే వదిలిపెడితే ఆమెను వదిలిపెడతా పిల్లలేరు ఆమెకి అని అన్నాడా ఇస్మాయిల్ పుట్టాడు నాకు నేను పెట్టుకుంటాను ఆమెను వదిలిపెడతాను అవసరమైతే అన్నాడా ఆమె ఏమో ఆయనకు చెప్పింది ఆయన చెప్పిన మాటనేమో ఏం చేశాడు ఆ తర్వాత ఆ కుటుంబం సంతోషంగా ఉంది ఈరోజు అనేక కుటుంబాలకు ఆదర్శప్రాయంగా అబ్రహం శారాలు మారిపోయారు కారణం ఆ కుటుంబాల్లో కేంద్ర స్థానం ఎవరు ఎవరండి ఎవరండి పెద్ద మనుషులా కొంతమంది ఉంటారు గొడవ జరగగానే అమ్మాయి అమ్మాయి ఇటు చేశాడమ్మా అక్కడికి అంత ఛాన్స్ ఎందుకు అమ్మాయి గ్రిప్పులో పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి గ్రిప్పులో పెట్టుకోవాలి నీకు సూత్రాలు చెప్పాను కదా పాటించట్లేదా ఏం పాటించేది అన్ని సెట్ కావట్లేదు అట్లయితే అనుభవాల ద్వారా మాట్లాడిస్తారే వజిన నేను చెప్పిన సెట్గాల నువ్వు మాట్లాడు మా అమ్మాయితో ఇటు ఏదైనా జరిగిందనుకో ఇటువడు అటు ఫోన్ చేస్తాడు ఏందమ్మా అరే దాన్ని నువ్వు తల మీద పెట్టుకుంటున్నావురా కదిలితే తను కూర్చుంటే తను తంచేనే రాడోళ్ళు మాటినేది అట్లా సంగతి సాయంత్రం రాని ఇంటికి తాట తీసి ఎండగడతా ఏంది నువ్వు అనింది అవునా ఎవరికి ఫోన్ చేస్తున్నా నా తెలిసి దాదాపు మీరు ఆత్మీయులు కాబట్టి శారమ్మలాగే ఉంటారని నేను కోరుకుంటున్నా ఏదో అలా వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా వినపడలా ఎందుకంటే ఇటువల్ల అటు వాళ్ళు ఉన్నారు దొంగలు దొరుకుతారని ఏంటండి నేను చాలా కుటుంబాలను గమనించాను ఏదైనా రాగానే వెళ్ళిపోద్దా అత్తమ్మకి వెళ్ళిపో ఇటు నుంచి వెనక వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తాడు నుంచి ఇక వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్తో నడుచుకుని కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు చాలామంది వాళ్ళు ఇల్లు కాదు ఏది జరిగి నన్ను రావాల్సింది యహో దేవుని పాద సన్నిధి దగ్గరికి అప్పుడు నీకు మంచి ఆలోచన చెప్తాడు చక్కగా నేను నడిపిస్తాడు నీ కుటుంబం ఆనందదాయకంగా చేస్తాడు ఆయన